गानी डिस्ट्रिब्यूटर गानी चाला स्ट्रगल्स पड़तुन्नाम अलांटि टाइमलो 15 डेस् बैक वन मंथ बैक ఆ సినిమా వాళ్ళు కొనుకొచ్చుకొని అనౌన్స్ చేసే సంక్రాంతి రిలీజ్ అని అనౌన్స్ చేశారు. మూడు తెలుగు సినిమాలు ఉన్నప్పుడు పక్క రాష్ట్రం నుంచి ఒక సినిమాకి వచ్చే సినిమాకి థియేటర్లు ఎలా అడ్జస్ట్ అవుతాయి? పాయింట్ వన్. పాయింట్ టూ, ఆ ప్రొడ్యూసరే ఈ 4 మంత్స్లో 3 డబ్బింగ్ సినిమాలు రిలీజ్ చేశాడు. నవాబ్ కానీ మన సర్కార్ కానీ ఇప్పుడు పేట కానీ సర్కార్ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ ఎన్ని థియేటర్లు ఉండాలో వాళ్ళకి ఎన్ని కావాలో అన్ని థియేటర్లు వేసుకున్నారు. మరి అప్పుడు వేసుకున్న వాళ్ళకి ఇప్పుడు దొరకట్లేదని అనవసరమైన స్టేట్మెంట్లు ఇచ్చి తెలుగు సినిమాల్ని తగ్గించుకొని మనం రిలీజ్ చేయలేం కదా. ఇది వాట్ మై పాయింట్ అండి. ఇక్కడ ఏంటి మెయిన్ పాయింట్, మనోడిది తెలుగు సినిమాల్ని తగ్గించుకోలేని సంక్రాంతి టైంలో మనము ఎలా సపోర్ట్ చేస్తాం పేట సినిమాకి అనేది గతంలో జరిగింది. మీ మీడియా మిత్రులు అందరికీ తెలుసు. అప్పుడు వల్ల నేను అశోక్ గారు పోరాడారు దీని మీద. సేమ్ థింగ్ ఇక్కడ నాకు ఒక నియర్లీ మంచి రెవెన్యూ ఉందండి, నేను సినిమా బాగాలేకపోతే లైట్ తీసుకుంటా. దీనికోసము మాస్టర్స్ నేను అడుగుతున్నానండి, ఈరోజు తమిళనాడులో క్రాక్ ఉంది, రెడ్ ఉంది, అల్లుడు సినిమా ఉంది, ఎన్ని థియేటర్స్ ఇచ్చారండి దిల్రాజ్ గారు? మీరు ఎన్ని థియేటర్స్ పట్టుకొస్తున్నారు తమిళనాడులో నేను అడుగుతున్నా. మీరు సపోర్ట్ చేయండి, మీరు చెప్పిన పాయింటే నేను అడుగుతున్నా. సంక్రాంతి టైంలో ఈ డబ్బింగ్ సినిమాకి ఇంత సపోర్ట్ చేయాల్సిన అవసరం ఏంటి? పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, మీరు సపోర్ట్ చేస్తే చెయ్యండి. ఇప్పుడు నా సినిమా షేర్ మీద ఉన్నప్పుడు తీయాల్సిన అవసరం ఏమొచ్చింది? రేపు రెడ్ ఉంది, సపోర్ట్ చేసుకుందాం తెలుగు అంటే మీరు చెప్పిన దాన్ని బట్టే. పెద్దలు కదా మీరు, పెద్దవాళ్ళు కదా మీరు, పెద్దవాళ్ళని గౌరవించాలి. దిల్రాజు గారు, సురేష్ రెడ్డి గారు, నేను మిమ్మల్ని గౌరవిస్తాను. దిల్రాజు గారు, మీరు చెప్పిందే నేను దాని సీక్వెన్స్లో ఉంచే వస్తున్నా. మీరు ఇలా చెప్పినప్పుడు నిన్ను అంటారండి, నే గిల్డ్ మీటింగ్లో నువ్వు మీ ప్రొడ్యూసర్కి చెప్పలేదా సంక్రాంతికి సినిమా రిలీజ్ చేయొద్దని అడుగుతున్నాడు. ఐ వాజ్ లిటరలీ అంటే నవ్వాలా ఏడవాలా, ఈయన 20 ఏళ్ళ నుంచి డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నా అంటున్నాడు, ప్రొడక్షన్ చేస్తున్నా అంటున్నాడు. అంత అనుభవం ఉన్న వ్యక్తి ఒక తెలుగు సినిమాని భద్రా సినిమానికి హీరో గారు చేశారు, రాజాది గ్రేట్ చేశాడు, నువ్వు ఈ సినిమా రిలీజ్ కావద్దు సంక్రాంతికి అని నీ ప్రొడ్యూసర్కి చెప్పలేదా అని అడుగుతున్నాడు ఈయన నన్ను. మరి నువ్వు మాస్టర్ సినిమా రావద్దని 22వ తారీఖో ఏ తారీఖో రావాలని నువ్వు డబ్బింగ్ సినిమాకి చెప్తావా? తెలుగు సినిమా ప్రొడ్యూసర్కి చెప్పాలా దిల్రాజు గారు? చెప్పండి మీరు. పోని ఏదో జరిగింది. ఇంకా నెక్స్ట్ పంచాయతీ ఏంటంటే అండి, రేపు రెడ్ రిలీజ్ అవుతుందండి, అల్లుడు అదుర్స సినిమా రిలీజ్ అవుతుంది. అన్న నాకు అన్యాయం చేయొద్దు, గతంలో చాలాసార్లు చేశారు, మీరు లివ్ అండ్ లెట్ లివ్ అని నేను అంటున్నా. మీ ఒక్కలమే బతకాలని వాళ్ళు అనుకుంటున్నారు. నిన్న కూడా మాట్లాడాలండి శిరీష్ రెడ్డి గారితో, మాట్లాడితే ఏమన్నారు 13-14 సినిమాలు రిలీజ్ అవని అండి, రిలీజ్ అయ్యాక మనము షోలు కానీ థియేటర్స్ కానీ పంచుకుందాం అంటారు. మొన్న మాట్లాడినప్పుడు కొన్ని థియేటర్స్ నాకు ఇచ్చాడు, అవి ఆన్లైన్లో చూస్తే ఈరోజు మాస్టర్ పెట్టేశాడు. వేరే నువ్వు మాట్లాడిన మాట మీద ఉన్నప్పుడు నీకు ఎథిక్స్ ఏమున్నాయి? యూఆర్ నాట్ అన్ ఎథికల్ పర్సన్, యూ అండ్ మిస్టర్ దిల్రాజు, యూఆర్ నాట్ అన్ ఎథికల్ పర్సన్. యూ డోంట్ హ్యావ్ అ రైట్ టు స్టే ఇన్ నైజాం, దట్ టైమ్ ఈజ్ కమింగ్ సూన్. ఓకే, రేపు కూర్చొని మాట్లాడదాం అన్నాడని. రేపు కూర్చొని మాట్లాడదాం అంటే నేను చూశానండి, నేను ఆయన రెస్పెక్ట్ చేసి వదిలేసి ఈరోజు మార్నింగ్ వచ్చి ఆన్లైన్లో చూసేసరికి 15th అండి. యాక్చువల్గా అయితే పద్ధతి ప్రకారం ఏంటంటే రేపు మేము మాట్లాడుకొని ఒక 20-30 థియేటర్లు ఉంటే 10 నీ సినిమాకి, 10 నీ సినిమాకి, 10 నా సినిమాకి అంటే న్యాయం జరిగినట్టు. మళ్ళీ 15th నుంచి మొత్తం ఆన్లైన్లో పెట్టేసిండు. అంటే ఎలా నమ్మాలండి నేను? నేను బాంచన్ 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 అని నీ చుట్టూ తిరిగాను శిరీష్ రెడ్డి గారు, దిల్రాజు గారు, ఏ ఎగ్జిబిటర్ కూడా తిరగద్దు. మీకు ఏం సినిమా కావాలో మీరు స్వేచ్ఛగా వేసుకోండి. మీరేమన్నా అంటే రండి, నేను ఇక్కడ ప్రెస్ మీట్ పెడతా, నేను ఫైట్ చేస్తా. ఇప్పటి నుంచి నా టార్గెట్ డిస్ట్రిబ్యూషన్ కాదు, ప్రొడక్షన్ కాదు, దిల్రాజు అండ్ శిరీష్ రెడ్డి. నువ్వు ప్రొడక్షన్ లేకపోతే బతకలేవు, నువ్వు డిస్ట్రిబ్యూషన్ లేకపోతే బతకలేవు. అఫ్కోర్స్ నవ్ యూ స్టార్టెడ్ మేబీ రియల్ ఎస్టేట్ అండ్ ఎంటరింగ్ ఇన్ టు పొలిటికల్, బట్ ఈవెన్ ఐ హ్యావ్ ద సేమ్ ఇష్యూస్, ఐఎమ్ ఆల్సో ఇన్ పొలిటికల్. యూ డోంట్ నో దట్ మిస్టర్ దిల్రాజు ఏదో చెత్త కాగితాలు ఏరుకునే వ్యక్తి అనుకోని రారా పోరా కొడుతున్నావేమో నాకు తెలియదు. బట్ రేపు అలా పంచుకోవాలండి, ఎల్లుండి చూస్తే ఆన్లైన్లో పెట్టాడని. ఇలా ఎన్ని రోజులు భరించాలండి థియేటర్ల వ్యవస్థని? అసలుకి నాకు అర్థం కావట్లేదు. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ఎందుకు అలా మాట్లాడారో నాకు తెలీదు. నేనైతే ఒకటే నమ్ముతానండి, ఏమున్నా సరే మనం పర్సనల్గా పర్సనల్ అటాక్స్ అనేది చేయకూడదు ఎవరైనా సరే. ఇష్యూ ఉంటే ఇష్యూ మీద మాట్లాడుకోవాలి. ఇక రిలీజ్ థియేటర్స్ అంటారు సార్, ఇప్పుడు నైజాంలో
తొమ్మిదో తారీఖు క్రాక్ విడుదలైనప్పుడు సుమారుగా 300 నుంచి 325 థియేటర్స్ మధ్యలో విడుదలైంది. విడుదలైనప్పుడు 4 రోజులు బ్రహ్మాండంగా ఆడింది. అందరూ చాలా సంతోషించారు సినిమా ఆడిందని చెప్పి. ఇక నా మాస్టర్ సినిమా విషయానికి వస్తే అది ముందుగా చెప్పినట్టు నేను లాస్ట్ ఇయర్ విడుదలవ్వాలి, పాండమిక్ వల్ల పోస్ట్పోన్ అయింది. అండ్ అది పాన్ ఇండియా ఫిల్మ్ కాబట్టి అన్ని చోట్ల ఒకే రిలీజ్ డేట్కి రావాలి. దానికి మనం తమిళనాడులో ఒక డేటు, మనకు ఒక డేటు, హిందీలో ఒక డేట్ రాదు. మనకి ముందుగానే జాన్ 13 అనేది చెప్పారు, మనం ఒక డిస్ట్రిబ్యూటర్స్ అందరితో చెప్పాము, మాట్లాడుకున్నాం, దాని ప్రకారంగానే మనం ప్రిపేర్ అయ్యాం. కానీ ఎప్పుడైతే 3 తెలుగు సినిమాలు వస్తున్నాయని మనకి చెప్పారో అప్పుడే నాకు మన డిస్ట్రిబ్యూటర్స్ అందరూ కూడా చెప్పారు ఏంటంటే ఓపెనింగ్ థియేటర్స్ వీలైనన్ని పెడతామండి, కానీ మిగతా తెలుగు సినిమాలు ఉండటం వల్ల మనకి థియేటర్స్ ఖచ్చితంగా తగ్గుతాయని చెప్పారు. నాకు అట్లాగే ఫస్ట్ డే ఐజామ్లో 150 to 160 థియేటర్స్ రఫ్గా వచ్చినాయండి, కానీ సెకండ్ డే అది అరౌండ్ 75 to 80 పడిపోయింది. కానీ అది ముందుగానే నాకు తెలుసు, దానికి తెలిసిన నేను యాక్సెప్ట్ చేశాను. ఎందుకంటే పండగ సీజన్లో ఎవరి రెవెన్యూ వాళ్ళకు ఉంటుంది. నాకు డే 1 నైజామ్ ఎక్స్ట్రాడినరీ రెవెన్యూ వచ్చింది, డే 2 అలానే ఎక్స్ట్రాడినరీ రెవెన్యూ ఉంది ఈవెన్ దో థియేటర్స్ తగ్గినా సరే. అలానే డే 2 నాకు తగ్గించినా సరే క్రాక్ కూడా ఇంకా 100+ స్క్రీన్స్ మెయింటైన్ చేశారు. అంటే డే 1 దానికి 200+ స్క్రీన్స్ ఉన్నాయి. డే 2 నా సినిమా డే 2 ఎప్పుడైతే అల్లుడదుర్స్ అండ్ రెడ్ వచ్చినాయో అప్పుడు క్రాక్కి ఇంకా 100+ 120+ స్క్రీన్స్ ఎంత ఉంచారు. రామ్ గారికి ఎక్కువ స్క్రీన్స్ ఇచ్చారు, బెల్లంకొండ శ్రీనివాస్ గారి సినిమాకి ఎక్కువ స్క్రీన్స్ ఇచ్చారు. సో ఇలా మనం పండగ టైంలో అందరికీ రెవెన్యూ కావాలనుకున్నప్పుడు అందరూ స్క్రీన్స్ పంచుకోవాలి తప్పదు. ఇప్పుడు మనదేదో తమిళ సినిమానో లేదంటే డబ్ సినిమానో అంటాం కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే ఈ పాన్ ఇండియా సినిమాస్ వచ్చినప్పుడు ఎలా అయితే మన బాహుబలి కానీ, RRR కానీ, KGF కానీ, అలాగే 200-300 crores వర్త్ ఫిల్మ్స్ వచ్చినప్పుడు అన్ని రాష్ట్రాల థియేటర్స్ ఎగ్జిబిటర్స్ కోఆపరేట్ చేస్తారండి. ఎందుకంటే ఇప్పుడు విజయ్ గారి సినిమా మాస్టర్ వచ్చినా డబ్బులు చూస్తుంది ఎవరు? నేను, మన తెలుగు డిస్ట్రిబ్యూటర్స్, మన తెలుగు థియేటర్ ఓనర్స్, మన తెలుగు ఎగ్జిబిటర్స్, మన తెలుగు క్యాంటీన్ ఓనర్స్ అందరూ పైనుంచి కింద దాకా అందరం ఈ సంక్రాంతి వేళ చితికిపోయిన ఇండస్ట్రీలో మనం డబ్బులు చూస్తున్నాం. అది మన ఇండస్ట్రీ రివైవల్కి రికవరీకి చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. అలా అన్ని సినిమాలు ఆడుతున్న టైంలో ఇలా కాంట్రవర్షియల్గా మాట్లాడటం అనేది నా ఒపీనియన్ అయితే కరెక్ట్ కాదండి. ఇది ఏమున్నా సరే మనం పర్సనల్గా చూసుకోవాలి, కానీ ఆయన అన్నట్టు నాకు ఇంగ్లీష్ వచ్చు, మీకు ఇంగ్లీష్ రాదు ఇలాంటి మాటలు అనవసరం. ఎందుకంటే ఇంగ్లీష్ బాగా మాట్లాడినంత మాత్రాన పెద్ద డిస్ట్రిబ్యూటర్ అయిపోరు, ఇంగ్లీష్ సరిగ్గా రానంత మాత్రాన చిన్న డిస్ట్రిబ్యూటర్ అయిపోరు. ఇష్యూతో మాట్లాడుకున్నట్టే బాగుండేది. అండ్ నిజంగా అసలు అవసరం లేదు. ఎందుకంటే నాకు ఇవాళ నాకు అందరిలోకి లీస్ట్ నెంబర్ ఆఫ్ థియేటర్స్ ఉన్నాయి నాకు నైజాంలో, కానీ ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎందుకంటే నిన్న కూడా ఎక్స్ట్రాడినరీ రెవెన్యూ చూసింది, ఇవాళ ఎక్స్ట్రాడినరీ రెవెన్యూ చూస్తుంది. సో అందరూ రెవెన్యూ పంచుకుని అందరం హ్యాపీగా ఉన్న టైంలో అనవసరమైన ఇష్యూస్ చేయకూడదు అనేది నా ఫీలింగ్. హలో అండి, నేను తరుణ్ భాస్కర్. జిఎస్ ఎంటర్టైన్మెంట్స్కి సబ్స్క్రైబ్ చేయండి, హిట్ ద సబ్స్క్రైబ్ బటన్. హాయ్, దిస్ రాజ్ తరుణ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు జిఎస్ ఎంటర్టైన్మెంట్. హాయ్, దిస్ ఇస్ రఘు కుంజే, ప్లీజ్ సబ్స్క్రైబ్ జిఎస్ ఎంటర్టైన్మెంట్స్. హలో అండి, నా పేరు ప్రియా వెట్లమణి, ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు జిఎస్ ఎంటర్టైన్మెంట్. హాయ్ అండి, దిస్ ఇస్ రాహుల్ విజయ్, ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు జిఎస్ ఎంటర్టైన్మెంట్స్.